విశాఖలో విదేశీ పారాగ్లైడర్ పై దాడి అదుపులో నిందితులు అసలు కారణం ఇదే. అతను విదేశీయుడు, పారాగ్లైడింగ్ అంటే అతనికి ఆసక్తి. ఇండియాకి వచ్చిన ఈ ఫారినర్ వేర్వేరు చోట్ల పారాగ్లైడింగ్ చేశాడు. చివరకు విశాఖలో అనువైన ప్రదేశాలను వెతుకుతున్నాడు. ఇంతలో ముగ్గురు యువకులు వచ్చి ఏదో మాట్లాడారు. వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా దాడి చేశారు. తేరుకునే లోపే మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన 23 కీనర్ నోహ్ ఎలియస్ అనే యువకుడికి పారాగ్లైడింగ్ అంటే ఆసక్తి. టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చారు. వివిధ దేశాలు తిరుగుతూ అనువైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ చేస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ పర్యటన ముగించుకొని బుధవారం తెల్లవారుజామున విశాఖ చేరుకున్నారు. నేరుగా యారాడా బీచ్ తీరంలో కొండలపై కూర్చొని బీచ్ అందాలు ఆస్వాదిస్తున్నాడు.